देश प्रजास्वाम्य सौधं पार्लमेंट नूतन भवनं तुदि मेरुगुलु दिद्दुकुंटोंदि बड्जेट समावेशालनु कोत्त भवनंलोनी निर्वहिंचे अवकाशालु उन्न नेपथ्यंलो पनुलु वेगंगा सागुतुन्नायि देश संस्कृति संप्रदायालकु राज्यंग विलुवलकु पेद्दपीट वेस्तू निर्मिंचिन भवनं लोपलि चित्रालु आकट्टुकुंटुन्नायि केंद्र गृह निर्माण पट्टणाभिवृद्धि शाख ई चित्रालनु विडुदल चेसिंदि केंद्र प्रभुत्वं प्रतिष्ठात्मकंगा चेपट्टिन पार्लमेंट नूतन भवनं ई नेलाखरुन अंदुबाटुलोकि रानुंदि देश भविष्यत्तु कोसं एन्नो कीलकमैन निर्णयालु चट्टालु चेसे ई भवनानिकि तुदि मेरुगुलु दिद्दुतुन्नारु जनवरि 31 नुंचि जरगनुन्न बड्जेट समावेशालनु कोत्त पार्लमेंट भवनंलोने निर्वहिस्तारनि प्रचारं सागुतोंदि राज्यसभ एंपी सोनाल मानसिंग पार्लमेंट नूतन भवनं सिद्धमैंदंटू ट्वीट चेशारु केंद्र गृह पट्टणाभिवृद्धि शाख नूतन पार्लमेंट भवनानिकि संबंधिंचिन कोन्नि चित्रालनु प्रचुरिंचिंदि नूतन भवनं विशिष्टतलनु వివరిస్తోంది లోక్సభ లోపలి భాగం ఎంతో విశాలంగా ఉంది సౌకర్యవంతమైన కుర్చీలు అందమైన పైకప్పు పెద్ద పెద్ద ఎల్ఈడి స్క్రీన్లతో ఆధునికత మేళవింపుగా లోక్సభ కనువిందు చేస్తోంది దాదాపు లోక్సభ మాదిరిగానే ఉన్న రాజ్యసభ లోపలి భాగం కూడా ఆకట్టుకుంటుంది పైకప్పు వెంటిలేషన్ డిజైన్లలో మాత్రమే కొద్ది మార్పు ఉంది లోక్సభకు రాజ్యసభకు వేర్వేరు రంగులను నిర్ణయించారు కాన్స్టిట్యూషన్ హాల్‌ను స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ సాంకేతికతతో అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు ఛాంబర్లను సైతం నూతనంగా నిర్మించారు లైబ్రరీని ఆధునికంగా అందంగా ఏర్పాటు చేస్తున్నారు విద్యుత్ను ఆదా చేసే హరిత భవనంగా నూతన పార్లమెంట్ భవనం చరిత్రలో నిలిచిపోనుంది నూతన పార్లమెంట్ భవనం ఘనమైన దేశ వారసత్వాన్ని చాటనుంది దివ్యాంగులకు అత్యంత అనువుగా నిర్మాణపరమైన జాగృతలు తీసుకున్నారు సెంట్రల్ లాంజ్ ఆధునికత మేళవింపుతో కనిపిస్తోంది ప్రాంగణాలు లాంజ్లు చాలా విశాలంగా ఉన్నాయి నిజానికి నవంబర్ 2022 నాటికే కొత్త పార్లమెంట్ భవన నిర్మాణం పూర్తి కావాల్సి ఉంది వివిధ కారణాలతో ఆలస్యమైంది